14వ తారీఖున మన ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో వసంత పంచమి రోజున ఇద్దరికి కొత్తగా అనేది సినిమా లాంచ్ అయ్యింది. సో ప్రముఖులందరూ కూడా మొత్తం వచ్చి ఆశీర్వదించడం జరిగింది. సో హేమచంద్రారెడ్డి గారు మొట్టమొదటిసారి హీరోగా, అలాగే మన వకాలత్నామా సురేష్ బాబు గారు దర్శకుడుగా కథా దర్శకత్వం ఆయన ఇందులో ఈ సినిమా అయింది. సార్, నిన్న ద్వితీయ యజ్ఞం కింద ఇంకో చోట కూడా షూటింగ్ జరిగి ఇవాళ రథ సప్తమి ఒక మంచి రోజు అని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మన హేమచంద్రారెడ్డి గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆయన ఏంటంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి నేను ఏమైనా ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పి ఆయన కనిపించి, మన దిలీప్ సింగ్ అని చెప్పి నెల్లూరు మన ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్ మెంబర్ ఆయన, అలాగే ఎన్బీకే లేని చాలా సినిమాలు కూడా ఆయన ప్రొడక్షన్ అన్ని కూడా చేశారు. ఆయన క్యాన్సర్తో బాధపడతా ఉంటే ఆయనకి ఒక 10,000 రూపాయల చెక్ ఆయన హేమచంద్రారెడ్డి గారు ఆయన చేతుల మీదుగా మన నయీం గారు, అంటే దిలీప్ సింగ్ గారు నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ నయీం గారికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు. నయీం గారు 10,000 రూపాయలు వాళ్ళ హేమచంద్రారెడ్డి గారు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోగా ఆయన ఒక ఆర్థిక సహాయం ఒక ఇబ్బందుల్లో ఉండాలని చేయాలని ఒక మంచి మనసుతో దిలీప్ సింగ్ గారికి చేస్తారు. అంటే ఇది యాక్చువల్గా దిలీప్ సింగ్ గారు ఆయనే తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అనుకోకుండా, ఆయనకి వామిటింగ్స్ వచ్చి కొంచెం ఎమర్జెన్సీ పొజిషన్ ఉండేటప్పటికి వెంబడి ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. సో ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి నయీం గారికి చెక్కును హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఒక ఇంట్రడ్యూసింగ్ హీరోగా ఉన్న హేమచంద్రారెడ్డి గారు ఈయన మొదట ఇంట్రడ్యూస్ అవుతూనే హీరోనే అవుతూనే ఒక మానవతావాదిగా ఒక మానవతా సాయం చేయాలని చెప్పి ఆయన మనసుకు తోచడం అనేది ఆయన డెఫినెట్గా ఆయన మనసుకి మనం థ్యాంక్స్ చెబుతూ ఇంకా ముందు ముందు ఇంకెన్నో సహాయ సహకారాలు చేయాలని, అలాగే నెక్స్ట్ వకాలత్నామా దర్శకుడు ఇప్పుడు ఈ సినిమాకి దర్శకుడు వకాలత్నామా సురేష్ బాబు ఆయన కూడా నేను మళ్ళా వచ్చే నెలలో కూడా గోల్ చేస్తానని చెప్పి చెప్తున్నారు. సో డెఫినెట్గా ఈ మానవతావాదానికి సక్సెస్ఫుల్ హీరోగా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దాదాపు 32 సంవత్సరాల నుంచి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి సెక్రటరీగా ఉండి, 54 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి, ఒక సారథి స్టూడియోస్తో ఆయన కెరీర్ స్టార్ట్ చేసి ఇవాళ ఇండస్ట్రీలో అందరికీ వెన్నుదన్నుగా ఉంటూ, అలాగే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి మాజీ కోశాచార్యగా ఉంటూ ఇప్పుడు కంటిన్యూగా కమిటీ మెంబర్గా ఉన్న మా కాదా సూర్యన్ గారు నిర్వర్తిస్తారు. ఫస్ట్ మన కోలంపల్లి సురేష్ బాబు గారిని ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన డైరెక్టర్గా ఉంటూ వాళ్ళ అబ్బాయిని హీరోగా చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి పేరు హేమచంద్రారెడ్డి. హేమచంద్రారెడ్డికి ఫస్ట్ పిచ్ అయినా కానీ మొన్న బ్రహ్మాండంగా డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పినప్పుడు మేము చూసి ఇతను డెఫినెట్గా చాలా పైకి వస్తాడు, చాలా మంచి కోరాడు, ఈ త్వరగా ఈ సినిమా స్టార్ట్ చేసి మరి ఆ ఫాదర్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఎంత తొందరగా కంప్లీట్ చేస్తున్నారని మేము ఎదురు చూస్తున్నాం. ఒక మంచి రోజు చూసుకుని మొన్న సినిమా ఓపెనింగ్ చేశాడు, స్క్రిప్ట్ పూజ చేశాడు. ఆ రోజున అశోక్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, చంద్రవాడ శ్రీనివాసరావు గారు, దాము గారు, ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళందరినీ ఆశీర్వదించారు. సో ఇప్పుడు సురేష్ బాబు గారు ఇంతమంది వకాల్తనామ సినిమా హీరోగా చేసి ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చి మరి ఒక మంచి 10 మందికి మంచి జరగాలి అనే ఉద్దేశంతో మంచి సినిమా తీయాలని చెప్తే తను పెట్టారు. దాంట్లో ఉన్న భాగమే ఇప్పుడు 10 మందికి ఆయన దాన ధర్మాలు చేయటం మొదలెట్టారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి చేశాడు, రేపు వాళ్ళ ఫాదర్ చేయబోతున్నాడు. మరి వీళ్ళందరూ కూడా లాయర్స్, అడ్వకేట్స్ ఫ్యామిలీ ఇది. ఈయన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ హైకోర్టు, ఈయన వైఫ్ కూడా సీనియర్ అడ్వకేట్. మరి ఆ అబ్బాయి ఫ్యూచర్ లో కాబోయే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కాబట్టి ఈ సినిమా పేరు ఇద్దరికి కొత్తగా, ఆ సినిమాలోనే ఒక వెరైటీగా ఉంది ఆ టైటిల్ ఇద్దరికి కొత్తగా. ఈ ఇద్దరికి కొత్తగా దాంట్లో మిగిలిన ఆర్టిస్టులు అందరినీ ఇంకా బుక్ చేసినట్లేదు. హీరోయిన్ అందరినీ కూడా ఇప్పుడే సెలక్షన్ జరుగుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో అది కూడా మీకు ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, కొంత టోటల్ గా ఎంతమంది హీరోయిన్లు ఉంటారు, మిగిలిన క్యారెక్టర్స్ అని ఎవరు చేస్తున్నారు అనేది మీకు అనౌన్స్ చేస్తారు. నా ఉద్దేశం ప్రసన్న కుమార్ గారు అన్నదంతులతో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈ సినిమా డెఫినెట్ గా బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఫస్ట్ పాయింట్,
మంచి డౌట్. ఎందుకంటే ఈయన అడ్వకేట్ మంచి పెద్ద లాయర్, డబ్బు కోదలేదు, కొల్లాడి కోదలేదు, బ్రహ్మాండ ఆర్టిస్ట్, బాగా ట్రైనింగ్ తీసుకున్నాడు, ముందు ముందు మంచి హీరోయిన్తో డ్యూయట్ చేయడానికి పాటలు పడటానికి సిద్ధంగా ఉన్నాడు, ఫైట్లు కూడా నేర్చుకున్నాడు. ఇంక అంతకంటే ఏం కావాల్సింది, వాళ్ళ సినిమా హీరోలకు మెయిన్ గా కావాల్సిందయ్యే బాగా ఎవరో హీరో, ఏ హీరో అయితే బాగా డాన్సులు చేస్తాడో, ఏ హీరో అయితే బాగా ఫైట్లు చేస్తాడో ఆయన గ్యారంటీగా సక్సెస్ఫుల్ సినిమా బయటకు వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు కావాల్సిందల్లా ఇక్కడ మంచి హీరోయిన్, హీరోయిన్ కోసం పాపం చాలా కష్టపడుతున్నాడు సురేష్ బాబు గారు, చివరికి ఎవరు తీసుకొస్తాడో తెలియదు. ఇది కాకుండా ఒక మంచి రోజున సినిమా స్టార్ట్ చేయడం, ఇంకో మంచి రోజున ఇవాళ రథ సప్తమి రోజున ప్రజల్లోకి తీసుకెళ్లి మీ అందరినీ పిలిచి మీ ద్వారా ఆయన బాగా ఫేమర్ అవ్వాలని, ఫేమస్ అవ్వాలని, మీ సినిమా బాగా పబ్లిసిటీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. వారికి బాగా సపోర్ట్గా ఉండి, సపోర్ట్ చేసి మంచి పబ్లిసిటీ ఇచ్చి ఈ కంపెనీని, ఈ డైరెక్టర్ గారిని, హీరోని పైకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్కారం అండి, ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు, ఇది కూడా వాళ్ళిద్దరికి కొత్తగా, ఇద్దరికి కొత్తగా నాకు కూడా చాలా కొత్త అన్నమాట. ఫస్ట్ టైము మా ఫ్రెండ్ సురేష్ బాబు గారి కొడుకుని హేమచంద్రారెడ్డి గారిని ఆశీర్వదించడానికి, అందరి చేత ఆశీర్వదించేటట్టు చేయటానికి వచ్చాను. ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. తండ్రి కొడుకు ఇద్దరు చాలా మంచి మనస్తత్వం ఉన్న ఎఫిషియెంట్ పీపుల్ అన్నమాట. తండ్రి లాయర్గా చాలా నాలెడ్జ్ ఉంది, చాలా కేసులు కూడా తను మంచిగా హ్యాండిల్ చేస్తారు. అలానే కొడుకు కూడా మనం చూసాం, డైలాగ్ చూసాం అన్నమాట, దేవుడు తెలుసుకుంటే పయ్యోడు కిందకు వస్తాడు, కిందోడు పైపోతాడని చాలా బాగా చెప్పారన్నమాట. అలా యాక్షన్ లో కూడా చాలా బాగున్నాడు. వసంతం పంచమి రోజున మన ప్రసన్న గారు, సూర్యనారాయణ గారు చెప్పినట్లు మంచి రోజున మంచి ముహూర్తాన పూజ చేశారు. ఇవాళ రథ సప్తమి రోజు మోస్ట్ సక్సెస్ఫుల్ అన్నమాట. మనం ఏ పని చేసినా కూడా ఆ రోజున తండ్రి కొడుకులు ఇద్దరు కొత్తగా సినిమాకి మీ అందరిని పిలిచి మీ ద్వారా ఇండస్ట్రీ బయట ఉన్న మన అభిమానులకి అందరు కూడా పరిచయం కాబోతున్నారు. నేను హేమచంద్ర గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అతను ముందు ముందు కూడా మంచి హీరోగా ఎదగాలని, కమర్షియల్ హీరోగా ఎదగాలని, ఈ మంచి మంచి సినిమాలు చేయాలని, మంచి మంచి అవార్డులు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. ఇద్దరికీ కొత్తగా క్రిస్ట్ క్రియేషన్స్ కొత్త బ్యానర్, మా ఫ్రెండ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఇండస్ట్రీలో ఒకే ఒక ఫ్రెండ్, కుల ఫ్రెండ్ సురేష్ బాబు. వాళ్ళ అబ్బాయి మా అల్లుడు చిన్ననాటి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. చాలా టాలెంటెడ్, ముఖస్థితి కోసం చెప్పడం కాదు, మనోడు కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్, మంచి క్రికెటర్, చాలా ఫ్యూచర్ ఉంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి బ్రహ్మాండంగా తయారవుతాడు. ఈ సినిమా ద్వారా జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వస్తారు తండ్రి కొడుకులు, ఈ కాంబినేషన్స్. కానీ కొత్త వాళ్ళైనా కూడా కొడుకు హీరోగా, ఫాదర్ డైరెక్టర్గా ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఇద్దరికీ కొత్త, కానీ సినిమా కూడా కొత్తగానే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ దెమ్. అందరికి నమస్కారం. కృష్ణ క్రియేషన్స్ ఇద్దరికీ కొత్తగా, మా కొల్లపరెడ్డి సురేష్ బాబు గారు దర్శకుడుగా, నిర్మాతగా, వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ ఇస్తున్న ఈ సినిమాకి అన్ని విధాల మంచి టీంతో పాటు మంచి సక్సెస్ఫుల్గా ఈ చిత్రాన్ని నిర్మించి విడుదల చేసి విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సురేష్ బాబు గారిని దర్శకుడుగా, నిర్మాతగా వాళ్ళ అబ్బాయిని పరిచయం చేసినందుకు అభినందిస్తున్నాను. వెరీ గ్రేట్. వాళ్ళ అబ్బాయి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మొత్తం స్క్రీన్ మీద మంచి హీరోగా రాణించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీడియా మిత్రులందరికీ ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని, మార్కెట్లోకి మీరు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. సురేష్ బాబు గారు, ఫస్ట్ ఆయన సురేష్ బాబు గారు మెంటాలిటీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన మొదటి సినిమా మట్టిలో మాణిక్యాలు చిత్రానికి ఆ యూనిట్ మొత్తం ఆయనే దగ్గరుండి, నాకు కొత్తగా అప్పుడు డైరెక్షన్లో, అందుకని ఆయన దగ్గరుండి ఆ సినిమా చ
చాలా సూపర్ డూపర్ గా రావడానికి కారణం అయ్యారు. ఆ సినిమాకి 6 అవార్డ్స్ ముందే చెప్పారు సురేష్ బాబు గారు. సెపరేట్ గా దీనికి అవార్డు ఓరియంటెడ్ మూవీగా మట్టి మట్టిలో మనం 6 అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా అవార్డు, అట్లా 6 అవార్డ్స్ వచ్చినాయి. ఆయన ఎంతో ఒక టెక్నీషియన్ కి, సాటి టెక్నీషియన్ కి ఎంత ఉపయోగకరంగా ఉంటాడంటే నేను కళ్ళారా చూశాను. అటువంటి మంచి వ్యక్తి వాళ్ళ బాబు హేమచంద్ర రెడ్డి. మంచి సక్సెస్ అవ్వాలి ఆయన సినిమా డెఫినెట్ గా. ఈ ఇద్దరికి కొత్తగా మూవీ మంచి సూపర్ డూపర్ హిట్ సాధించాలని మనసా వచ్చే కర్మ కోరుకుంటూ, సురేష్ బాబు గారు మంచి ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా సక్సెస్ అవ్వాలని భగవంతుడు కోరుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సురేష్ బాబు నా ఫ్యామిలీ ఫ్రెండ్, నా పేరు కేకే రెడ్డి. ఈరోజు రథసప్తమి, సప్తాశ్వ అశ్వపదార్థి సూర్యభగవాన్ నమస్కరించుకునే రోజు. మొన్న అంత అత్యంత అద్భుతమైన సంపద ప్రారంభోత్సవం ఇది సీఎం ప్రముఖులు పెద్దలందరూ చాచిపెట్టి ఇద్దరికి కొత్తగా సినిమా కొంత వినూత్నంగానే ఉంటుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్లస్ హీరోకి కొంత ఫ్యామిలీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ తోటి ప్రథమ సహాయం కూడా చేశారు. అడవి పక్షాల గుంపు ఎంత అందంగా నవ్వుతుందో, ప్రత్యూష భవనాంతరాల పరికరింపుల్లో కీర చారిత్ర సంగీత సవడి, అడవి పక్షాల గుంపు అందంగా ఎంత గొప్ప వర్ణనం. ఈ ఇద్దరికి కొత్తగానే సినిమా అంతే అందంగా అంతే వర్ణంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. సురేష్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే 1 రూపాయి ఫీజు దగ్గర నుంచి 10 లక్షల ఫీజు తీసుకునే అడ్వకేటు. కాబట్టి ఈ సినిమా నన్ను కోడైట్గా తీసుకున్నది నేను చాలా సంతోషిస్తున్నాను. మన హేమచంద్ర కూడా తండ్రి తనగడే స్క్రిప్ట్ మొత్తం నాకు చెప్తే నేను షూట్కి వెళ్ళాలని చెప్పి మా నాన్న దగ్గర కూర్చున్నాడు. స్క్రిప్ట్ మొత్తం ఆయన మైండ్లో వెక్కించుకొని ఆ తర్వాత మాత్రం షూట్కి వెళ్తున్నాడు. ఆర్టిస్ట్కి ఒక నటుడికి ఉండాల్సిన లక్షణాలు అవే. కాబట్టి ఈ ఇద్దరికి కొత్తగా సినిమాని సాధ్యమైనంత వరకు అందరూ మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా చేస్తామని ఆశిస్తున్నాను. కృష్ణ క్రియేషన్స్ ఇద్దరికి కొత్తగా మా సురేష్ బాబు, కోలపల్లి సురేష్ బాబు ఇక్కడ ఛాంబర్లో ఆయన ప్రొడ్యూసర్ మెంబరు, డిస్ట్రిబ్యూటర్ మెంబరు, ఎగ్జిబిటర్ మెంబరు. ఎగ్జిబిటర్గా ఫోర్ ఫాదర్స్ అప్పటి నుంచి ఉన్నారు. స్టూడియో మెంబర్ ఆయన, స్టూడియో మెంబర్గా ఇక్కడ ఈసీ మెంబర్గా కూడా చేశారు. ఆయన ఇటు ఛాంబర్లో కౌన్సిల్లో చాలా ఆవేశపూరితమైన ప్రసంగా చేస్తూ ఇక్కడ చాలా అంటే ఆయన ఆవేశం అనేది ఇక్కడ తక్కువ కలగటం అనేది కష్టమైన పరిస్థితిలో ఆయన అమ్మ నీ ఆవేశం ఇక్కడ కాదమ్మా, కోర్టుల్లోకి వెళ్తే నీ ఆవేశం చాలా పనికొస్తుందమ్మా అని చెప్పి కోర్టులకు పంపించా. ఈ ఛాంబర్లో కౌన్సిల్లో ఎన్ని వదిలేయమ్మా నువ్వు, దీన్ని కొడవద్దు, నువ్వు వెళ్ళిపోయి నాక అక్కడ గెలిపో అన్నాను. అట్లా స్టార్ట్ అయిన కెరీర్ చూసుకుంటే ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఇటు తెలంగాణ హైకోర్టు కానీ చాలా లీడింగ్ రేంజ్లో అడ్వకేట్గా ఆయన అవుతూ, అలాగే ఆ మిస్సెస్ అంటే ప్రతి మగవాడి వెనక బాధ ఒక ఆడది ఉంటుందంటారు కదా, ఒక ఆడది కాదు ఆవిడ. ఒక రకం చెప్పాలంటే మా సురేష్ బాబుని భరించడానికి అంటే భరించగలిగేది ఆడది అంటాం కదా, భరించగలిగే భార్య కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు భరించగలిగే భార్యగా ఆవిడ ప్లస్ ఒక లాయర్గా ఆవిడ చేస్తూ డెఫినెట్గా ఆవిడ అతి త్వరలోనే హైకోర్టు జడ్జ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంచెం మా ఛాంబర్లో కౌన్సిల్లో ఈ చుట్టుపక్కల ఆవేశాలలోకి భవిష్యత్తులో కూడా రాకుండా ఆ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎదగాలని కోరుకుంటూ, ఇప్పుడు అలా వారసుడు హేమచంద్రారెడ్డి గారిని హీరోగా ప్రవేశపెట్టారు. సో హేమచంద్రారెడ్డి చూసుకుంటాడు. సరే పొద్దున ఒక మాట వస్తే ప్రభుత్వం తమ ఎవరికన్నా నేను అర్జెంటుగా మా మాకి కొంచెం ఫండ్ నేను డొనేషన్ ఇస్తాను అని చెప్పారంటే మాకు కాదమ్మా అన్నాను. సరే కౌన్సిల్ డొనేషన్ ఇస్తా అంటే కౌన్సిల్ కాదమ్మా, నువ్వు డొనేషన్ ఇచ్చేది ఏ వ్యక్తికి ఇస్తున్నావో ఆ వ్యక్తికి తెలియాలి, ఆ వ్యక్తికి నువ్వు ఇస్తున్నావనే తెలియాలి, ఇలా మీ ఇద్దరు తెలిసేగలిగేట్టుగా ఉండేది బెటర్ అని అంటే ఇమీడియట్ దిలీప్ సింగ్ గారు కొంచెం క్యాన్సర్ పేషెంట్గా ఉండి ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇమీడియట్గా ఫస్ట్ 10,000 రూపాయలు ఆయనకి ఇచ్చి తర్వాత ప్రెస్ మీట్ కంటిన్యూ చేద్దామనే ఒక ఉదార మనస్తత్వం ఆయన ఉన్న హేమచంద్రారెడ్డి గారు భవిష్యత్తులో మంచి హీరోగానే కాకుండా మంచి అద్భుతమైన మానవతావాది కాకుండా ఇది మా సురేష్ లాగా ఆవేశపూరితమైన కాకుండా చాలా ఆలోచనాపూరితంగానే మనిషి కనబడుతున్నాడు, అలాగే ఉంటాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ ఇద్దరికి కొత్తగా సినిమా ఇప్పుడు సురేష్ గారు ఇప్పుడు దర్శకుడు కంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంట. ఇదివరకు మా వాడు ఓనర్ ఆఫ్ ద షిప్ ఉండి షిప్ను ముంచుతాను, షిప్ తీరుస్తాను, అది చేస్తా ఇది చేస్తాను,
చాలా అవిశయాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు క్యాప్టెన్ అందరికీ బాధ్యతాయుతమైన ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా తన డైరెక్టర్గా సక్సెస్ అయ్యి అయినా కూడా భవిష్యత్తులో డైరెక్టర్గా కాకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అడ్వకేట్గానే నేను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదెంతో సక్సెస్ అయ్యి ఇక హేమచంద్రారెడ్డి గారు మన సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ ఒక సక్సెస్ఫుల్ హీరోగా సక్సెస్ఫుల్ ప్లస్ ఆయన ఉన్న మానవత్వంతో ఎంతో మందికి సేవా దృక్పథంతో ముందుకెళ్ళే ఇదిలో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ఇద్దరికే కొత్తగా అనేది ఇక ఫర్దర్ తీసే సినిమా ఇద్దరు స్టార్స్ అనే సినిమా యాడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్కారం, నాకు ఇలా చాలా ఆనందంగా ఉంది. 2009లో నా జర్నీ ఇక్కడ స్టార్ట్ చేశాను ఇదే ప్లేస్లో. ఆ రోజు కూడా ప్రసన్న కుమార్ గారు నా గురించి చెప్పారు. రావడం రావడంతోనే 40 సినిమాలు తీసిన నాణ్యతతో స్టేజ్ మీద ఉన్నారని చెప్పారు. నిజంగా నాకు హ్యాపీగా ఉంది. ఈరోజు నేను 40 సినిమాల కంటే కూడా ఎక్కువగా నేర్చుకున్నాను. ఇద్దరికి కొత్తగా ఎవరైనా ఇంకొక వ్యక్తి కొత్తగా కలిసినప్పుడు ఎక్కడైనా వారి ఏదైనా పరిచయం చేసుకోవాలంటే మీరు నా కొత్తగా ఆయన కూడా ఇంక కొత్తగా అదే ఇద్దరికి కొత్తగా. అలానే నా కొడుకు కే హేమచంద్రారెడ్డిని ఈ సినిమా ద్వారా హీరోగా ఎబి హీరోగా లాంచ్ చేయడం జరిగింది 14వ తేదీ. ఆ రోజు వసంత మంచి చాలా మంచి రోజు అని అందరూ అంటే మహామహులు సమక్షంలో ఆ రోజు ఇండస్ట్రీ మహాసముద్రం లాంటిది సముద్రంలో పెద్ద పెద్ద ఓడల లాంటి మా మహానుభావులు అందరూ అక్కడికి వచ్చారు. ఎంతో మంది ముక్కోటి దేవతల సమక్షంలో నా కొడుకును లాంచ్ చేయడం సీతారామచంద్రమూర్తి సమక్షంలో కూడా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే జ్యుడిషియరీ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పొలిటికల్ డిపార్ట్మెంట్ నుంచి మహాలో చాలా మంది వచ్చారు. నన్ను అడిగారు సార్ ఇంత జనాలు గుళ్ళో అంటే నేను అందరూ రావాల్సిందే భగవంతుడి దగ్గరికి, అందుకే అక్కడికి రప్పించుకున్నాడు ఆయన. అక్కడే నా సినిమా ఓపెన్ చేయించాడు. నాకు చాలా అదృష్టం ఉందని చెప్పాను. సినిమా గురించి నేను గురించి చెప్పనండి, నా సినిమా చెప్పాలంటే టైటిల్ మాత్రం చెప్తాను. ఇద్దరికీ కొత్తగా ఒక హీరోని ఎలా చూపించాలనుకున్నానో లైఫ్ స్టోరీ కాబట్టి నేను ఎలా అయితే ఫేస్ చేస్తానో అది నా కొడుకు రూపంలో చూపిస్తాను. ఇవాళ మార్నింగ్ కూడా ప్రెస్ మీట్కి వెళ్తాను అంటే ప్రెస్ ఎందుకు డాడీ ఇప్పుడు మనకి అంటే పబ్లిసిటీ ఇంకా ఏమీ చేయకుండా ఎందుకంటే నేను సినిమా అంటేనే ప్రమోషన్ సార్ అని అంటే లేదు నేను ఏదైనా ఒకటి చేయాలనుకున్నాడో ఏం చేస్తావు చెప్పు అన్నాను. ఏదైనా మంచి మంచి చేయాలంటే ఇమీడియట్గా ప్రజలు గారు ఫోన్ చేస్తే నేను మా అసోసియేషన్కి కొంత అమౌంట్ ఏదైనా ఇస్తే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చిన్న సాయం అది కొద్దిగా ఇస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. అందుకని నేను ఫోన్ ఇచ్చాను మాట్లాడితే ఆ వద్దు మా అసోసియేషన్ అన్నాడు ప్రసన్న గారు. పోనీ కౌన్సిల్కి ఇస్తే కౌన్సిల్లో ఎవరన్నా ప్రొడ్యూసర్లు ఇబ్బందుల్లో ఉంటే చిన్నగా మా సహాయం కింద ఉంటుంది ఏదో ఉడతా పక్కలాగా అని అంటే వద్దు నిజంగానే ఎవరికైతే వెళ్తే బాగుంటుందో అని ఒక క్యాన్సర్ పేషెంట్ గారు దిలీప్ సింగ్ గారు వచ్చారు. పాపం నాకు చూసామా నిజంగా చెప్పాను ఆరోగ్యం బాగుండాలని మనసా చెప్పకుండాను బాగుంటుంది మంచి వాళ్ళు ఇంతమంది ఆయన బాగుండాలని కోరుకుంటున్నారు. అందులో నేను ఏదో చిన్న ఉడతా పక్కలాగా ఏదో సాయం పక్కన ఉన్నాం అంతే. నేను చేసింది ఏం లేదు. భగవంతుడు మనకు ఎంతో ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో మనం మంచి పని చేయాలని ఉద్దేశంతో నా కొడుకు వచ్చిన థాట్ అది నా కొడుకు వచ్చిన థాట్తో నా మిస్సెస్ నా చెల్లెలు ఇద్దరు అక్కడ అన్నారు ఇమీడియట్గా చేసేయండి అన్నారు. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చాం సార్. మహానుభావులు చాలా మంది ఉంటారు. మా కాజా సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా మనకు సపోర్ట్ అయ్యారు. ఇంకా ఒక ముఖ్యమైన వ్యక్తి మన ప్రసన్న గారు మాగానే ఇంకో వ్యక్తి ఉన్నారు కేఎస్ రామారావు గారు. ఆయన ఎవ్రీ క్షణం ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఫోన్ చేసి బ్లెస్ చేస్తున్నారు. ఇలా అనుకున్నామంటే ఇమ్మీడియట్గా చేసేయంటే ప్రసన్న గారు చెప్పారా ఇలా అని అంటే ఇలా అన్నారు. డైరెక్ట్గా మనిషికి వెళ్ళిపోతుంది అంటే అంతకంటే ఏం కావాలి డైరెక్ట్గా మనిషికి చేయని చెప్పిన మహానుభావుడు కేఎస్ రామారావు గారు అక్కడి నుంచే బ్లెస్ చేశారు. మా ఇంకో దృష్టి ఏంటంటే సార్ సినిమా ఇండస్ట్రీలో ఉండాలా అంటే బీజీ కాదు సార్. ఎంతో మంది వందల మంది నేను చూశాను ఇదే స్టేజ్ మీద దాదాపు ఎన్నో ఫంక్షన్ గెస్ట్గా వచ్చాను. నాకు ఈరోజు చాలా మంది గెస్ట్ వచ్చారు. నాకు ఆనందంగా ఉంది. నా కొడుకు ఒకటే కోరుకున్నాను హీరో అంటే టైంకి రావాలి. డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి. నాకు ఇది కావాలి అది కావాలి అని ఉండకూడదు. వైట్ పేపర్ మీద మేము బ్లాక్ పెన్తో ఏం రాసుకుంటే అదే డైరెక్టర్ అంటే అది చేయమని నేను కోరుకున్నాను సార్ హీరో గారికి. అందరి సమక్షంలో అదే చేస్తారు అనుకున్నాను. కిలారే వెంకటరెడ్డి మా అన్న ఆయన మాకు ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి అరుణాచలంలో ఉంటాడు ఆయన సేవ చేస్తా అరుణాచల శివ ఆయనే ఈరోజు ఇక్కడికి వచ్చాడు. నా అదృష్టం ఎంతో మందికి సేవ చేస్తాడు ఆయన మహానుభావుడు.
అలానే మా మురళి బోడో పార్టీ వకాలత్నామా సినిమా డైరెక్టర్ ఆయనే, నన్ను హీరో చేసిన డైరెక్టర్ ఆయన. సార్ అందరూ అన్నారు వకాలత్నామా హీరో సినిమా ఇంకా కంప్లీట్ కాలేగా, షూటింగ్ జరుగుతాం సార్. మధ్యలో ఎందుకు అంటే ఆయన అన్నాడు హీరో సెకండ్ హాఫ్ అంటే కూడా హీరో స్టార్టింగ్ ఎలా ఉంది అంటే అదే ఇద్దరికి కొత్తగా, అందుకని ఇమీడియట్గా తీసుకొచ్చాడు. ఆయన నా వెనకాల ఉండే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి దర్శకశాఖలో ఉన్నారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అలానే మా వెన్నెముడి మాది గారు ప్రొడ్యూసర్ గా ఆర్టిస్ట్ గా కూడా ఉన్నారు, ఈ సినిమాలో ఉంటారు ఆర్టిస్ట్ గా. అలానే మా రాజేష్ గారు కేకే రెడ్డి అన్న, ఆయన ఎక్కువ మాట్లాడు వెనకాల కొంచెం రా సార్, మేమిద్దరు జర్నీ కరుణాకరత జర్నీ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఒక మంచి సినిమా తీసుకురావడానికి ఆయన మాటలు ఆయన కూడా అందరూ ఉన్నాడు. అలానే మా కోడేరు కరుణాకర్ ఆయన ఇక్కడ చెప్తే కాదు ఆయన నేను ఉన్న సేపు మాకు ఉంటేనే ఉంటుంది. అలానే ఈ ఈ స్టేజ్లో ఉండడానికి భగవంతుడు మా అన్న ఏ దామోదర్ రెడ్డి, నా చెల్లెలు మేకా మేనకా శ్రీనివాస్, నా శ్రీమతి శ్వేతారెడ్డి, నా కూతురు హేమశ్రీ, ఇలా నా ఫ్యామిలీ ఇలాందరూ నా ఫ్యామిలీనే భగవంతుడు జై శ్రీ సీతారాం ఆయన నమ్మకం వెళ్తాను, ఆయనే నన్ను కాపాడతాడు, ఇండస్ట్రీలో నిలబడతాడు. ఎవరైనా మనుషులను అంటే పిఎల్కి వెళ్ళిపోయి ఇప్పుడే వస్తాడు మళ్ళీ మా ఆర్టిస్టులు నా అడ్వకేట్లు అందరూ వచ్చారు, అందరికి కూడా ముఖ్యంగా ప్రేక్షకులకి మా పాత్రికే పిల్లలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు మా హేమచంద్ర రెడ్డి గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నాకు కూడా రీసెంట్గానే చెప్పాను డాడీ ఇట్లా నువ్వు హీరోగా అని చెప్పి, నేను షాక్ అయ్యాను డాడీ నేను ఇంకా ఫైనల్ ఇయర్ బీటెక్ ఏంటి అంటే, వకాలత్నామా అనేది నాది ఇప్పుడున్న క్యారెక్టర్, నా చిన్నప్పుడు క్యారెక్టర్కి ఎవరికి తెలియదు కాబట్టి ఈ వకాలత్నామా కంటే ముందు ఇద్దరికీ కొత్తగా అని రావాలని ఒక ఆలోచనతో నన్ను తీసుకొచ్చారు. సో నేను చాలా సంతోషంగా ఉంది. అండ్ నా మెయిన్ మీన్స్ దీనికన్నా ముందు స్పెషల్ థ్యాంక్స్ టు కేఎస్ రామారావు గారు ఫర్ సపోర్టింగ్ మీ, అండ్ ఇక్కడ వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు, ఇక ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి అందరికీ. అండ్ లాస్ట్ గా చెప్పాలంటే మా స్ట్రెంగ్త్ అంటే మా నాన్న, నేను ఇంకా ఎంతకంటే ఎక్కువ మాట్లాడుతూ మా సినిమా మాట్లాడుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ.